బాబోస్ ఇచ్చేటువంటి ఆ తెలుగు బుక్ రికార్డ్స్ అధినేత. మరి ఇలాంటి సంస్థలు ఎందుకో ఆదర్శప్రాయంగా నిలుస్తూ మరి ఈరోజు వారికి ప్రతి నిమిషం లక్షల రూపాయలు విలువైనటువంటి అద్భుతలు ఉంటాయో మనలాంటి సంస్థలకు ఎన్నిటికో ఆయన ఆదర్శప్రాయుడు. మరి రేపు కూడా బొంబాయిలో తెలుగు బుక్ రికార్డ్స్లో ఆయన రికార్డ్ చేయడానికి కూడా టైం ఉండి మన కోసం టైం కేటాయించి మాకు ఇచ్చేస్తారు ఇక్కడికి. మరి వారు చింతపడత వెంకటాచార్య గారు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధినేతకి ఒక్కసారి మీ కరతల ధోరణ ద్వారా స్వాగతం. మరి అడిగిన వెంటనే బాలాజీ గారు కేవలం 30 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం నిజంగా కృష్ణా జిల్లా చరిత్రలో ఒక నూతన అధ్యాయమని తెలియజేస్తున్నా. మరి అటువంటి ప్రదర్శనకి అటువంటి ప్రోగ్రాంకి కంకణం కట్టుకుని బాలాజీ గారితో పాటు బొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి గారు, పురుగారు వాణిపల్లి శాస్త్రి గారు, మరి పెద్దలందరూ చాలామంది ఉన్నారు. పేరు నాకు తెలియదు, సరిగ్గా తెలియదు. అదే మా ఎస్ఎస్కే సంస్థల వారు కూడా ముస్తుమంత చేసుకుంటూ ఈ ఇది తెలుగు బుక్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదు. ఇది కొన్ని మెట్టు. మనం ఏ పని చేసినా విఘ్నేశ్వరుడికి ఎలా పూజ చేస్తామో అలాగే ఈ తెలుగు బుక్ రికార్డు కూడా చేసిన తర్వాతే మనకి ఏ సంస్థ అయినా ఇంగ్లీష్ కానీ ఇతర సంస్థలు చేయటానికి ఒక పునాది లాంటిదని చెప్పడం జరుగుతుంది. ఇది మరి ఆ పునాదిని మైలవరం కృష్ణా జిల్లా సాయిబాబా దేవాలయంలో హిందూ ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెబుతున్న రూల్స్ని ఖచ్చితంగా పాటించండి. మరి ఈ రూల్స్ కూడా బాలాజీ గారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఎటువంటి లేకుండా ఇప్పుడు ఈ చెప్పిన రూల్స్ మొత్తం పాటించండి. తెలుగు బుక్ రికార్డ్స్ లో 501 మంది కృష్ణా జిల్లా మైలవరంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రప్రథమంగా చేయడం జరుగుతుంది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రికార్డు క్రియేషన్ దీనికి 501 నిమిషాలు ఖచ్చితంగా ఒక్క హాఫ్ సెకండ్ కూడా టైం ఇవ్వకుండా ఒక్క సెకండ్ కూడా ఎటువంటి ఆలస్యం చేయకోకుండా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ రికార్డెడ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూషన్ రికార్డెడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు పాడేటప్పుడు పక్క వారితో ఎట్టి పరిస్థితిలో మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితిలో ఊ ఆ అనే శబ్దం కూడా చేయటానికి వీల్లేదు. అలా చేసిన ఎడల ఆ పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో పాటు డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి చారి గారు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించడం జరిగింది. మరి ఈ రూల్స్ ని కరెక్ట్గా మీరు పాటించాలి. ఎందుకంటే ఈ సంస్థలో రూల్స్ కి ప్రాధాన్యత అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాధాన్యత 501 నిమిషంలో లాస్ట్ ఏ ఒక్కరు మాట్లాడటానికి వెళ్ళి తర్వాత సభలు వెనక వాళ్ళ కూర్చున్న 4 మీటింగ్ పెట్టడం జరగకూడదు. పక్కనున్న వారితో కూడా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడటానికి వీల్లేదు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మామూలుగా తొలగించుకుని బయటకు చెంద్ర కొట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దయచేసి ఇది పాటించాల్సి జరుగుతుంది. 9 మీకు ఎట్టి పరిస్థితులు మీకు 9:03 అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. రూల్స్ అని చెప్పాలి కాబట్టి మరి దయచేసి ఈ కార్యక్రమం మధ్యలో ఎటువంటి ఆటంకం కలిగినా ఎటువంటి గొడవలు జరిగినా ఎటువంటి వాదోపదలు జరిగినా సంస్థకు ఎటువంటి సంబంధాలను నిష్పక్షపాతంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నిలిపివేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు పరిగణనలోకి తీసుకోండి. ఎంతో వ్యాయప్రయాసాన్ని కోర్సు చేసినటువంటి గొప్ప ప్రోగ్రాంకి మీరంతా సహకరించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయించినటువంటి ఈ ప్రదర్శనని 152 దేశాల్లో మనోళ్ళంతా చూసుకోవచ్చు. మీ అమ్మలు అసలు చెల్లెళ్ళు ఎవరున్నా కానీ ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓపెన్ చేసుకుంటే కంపల్సరీ చూసుకోవచ్చు. అటువంటి ప్రోగ్రామ్ కలిగిస్తుంది. కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డైరెక్ట్ టైం మెన్షన్ చేసుకోండి సార్. స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్. బాలాజీ గారిని నేతృత్వం నడిపించాలని కోరుతున్నాం. బాలాజీ గారికి ఒకసారి గట్టిగా మీ నడవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమ వివరాలన్నీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ముందు మన భజనల ఆనవాయితీ ప్రకారం
వినాయకుడి ప్రార్థన, గురు ప్రార్థన అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుంది.